గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చారిటీ వరల్డ్ వైల్డ్ ఫండ్ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ప్రకారం ఒక మనిషి సగటున వారంలో రెండు వేల ప్లాస్టిక్ అణువుల్ని తింటున్నాడు నో ప్లాస్టిక్ ఇన్ నేచర్ అసెసింగ్ ప్లాస్టిక్ ఇగ్నేషన్ ఫ్రమ్ నేచర్ టు పీపుల్ అనే ఒక స్టడీ చేసి ఏడాదికి పావు కేజీ దాకా ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి సగటున వెళ్తోంది అని చెప్పి ఆ యూనివర్సిటీ చెప్పింది ప్లాస్టిక్ అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా మరి మన బాడీలోకి ఎలా వెళ్తుంది అనే డౌట్ ఇంకా కొంతమందికి ఏమైనా వస్తుందేమో చెప్పాను కదా చాలా చిన్నగా ఉండే సూక్ష్మ ప్లాస్టిక్ అంటే మైక్రోప్లాస్టిక్ అంతకంటే చిన్నగా ఉండే నానోప్లాస్టిక్ మన ఫుడ్లో కలిసినప్పుడు మనం జస్ట్ అట్లాంటిది ఏదైనా ఉంటే ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తినేసినా కూడా అది అది అట్లా దాన్ని మనం గుర్తుపట్టలేనంత చాలా చిన్నదిగా ఉంటుంది మైక్రోప్లాస్టిక్ అంటే ఒక మిల్లీమీటర్లో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటో భాగం చాలా చిన్నది కనిపించదు కనీసం అలాగే నానోప్లాస్టిక్ అంటే మన తల వెంట్రుక ఎంత మందం ఉంటుందో దాంట్లో డెబ్బై వంతు ఉంటుంది చాలా చిన్నది మన ఎదురుగా ఉన్న మనకి ఏం కనిపించదు దుమ్ము ధూళి కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది ఇట్లాంటి ప్లాస్టిక్ కలిసిపోయి విడిపోయి మైక్రో నానో ప్లాస్టిక్గా మారి గాలి ద్వారా నీళ్ళ ద్వారా మన ఆహారంలోకి మన శరీరంలోకి వెళ్తోంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా తయారవుతుందో తెలుసుకుంటే అసలు ఈ ప్లాస్టిక్ని ఎవడు కనిపెట్టాడు రా బాబు అని చెప్పి మనం మనకు అనిపిస్తుంది చాలా విషయాలు అలా అనుకుంటాం కదా నిజంగా ప్లాస్టిక్ ఎందుకు కనిపెట్టారో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం ఏనుగుల్ని కాపాడడం కోసం ఈ ప్లాస్టిక్ కనిపెట్టారు అంటే నమ్ముతారా కానీ అదే వాస్తవం ఈ ప్లాస్టిక్ కనిపెట్టిన కొత్తలో అయితే పర్యావరణానికి వన్యప్రాణుల జీవితాలకి ఇక ఢోకా ఉండదు అని చెప్పి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారంట అంటారు పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో నిత్య జీవితంలో వాడే దువ్వెనల్ని ఆభరణాలని చాలా డెకరేటివ్ ఐటమ్స్ ని ఇంట్లో వాడే చాలా వస్తువుల్ని ఏనుగుల దంతాలతో తయారు చేసేవారు వాటిని అన్నింటినీ ఐవరీ క్రాఫ్ట్ అనే ఒక ప్రత్యేకమైన కళ కూడా ఉంది ఇప్పుడు కూడా ఎవరైనా సాలార్జింగ్ మ్యూజియం వెళ్తే చూడండి అక్కడ ఒక పెద్ద గ్యాలరీ కనిపిస్తుంది అక్కడ అన్ని కూడా ఏనుగుల దంతాలతో చేసిన ఉంటాయి అలా వస్తువులను తయారు చేయడానికి ఏనుగుల దంతాలను తొలగించడము అందుకోసం ఏనుగుల్ని వేటాడము కొన్నిసార్లు వాటిని చంపేయడము ఇలాంటివి కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో లియో బ్యాక్లాండ్ అనే ఒక శాస్త్రవేత్త బ్యాక్లైట్ పేరుతో సింథటిక్ ప్లాస్టిక్ ని తయారు చేశాడు ఈ లియో బ్యాక్లాండ్ బెల్జియం లో బుట్టి అమెరికాలో సెటిల్ అయిన ఒక రసాయన శాస్త్రవేత్త ఫినాలు ఫార్మల్ డిహైడ్ ఈ పదార్థాలతో తయారైన ప్లాస్టిక్ మనిషి జీవితాన్ని మొత్తం మార్చేసింది హైట్స్ వచ్చాక ఈ లియో బ్యాక్లాండ్ ఈ ప్లాస్టిక్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు అందరికీ కూడా అదొక అద్భుతం లాగా ఒక కొత్త సృష్టిలాగా అనిపించింది కాబట్టి చాలా అట్రాక్ట్ చేస్తుంది సహజంగానే ప్లాస్టిక్ అనేది అత్యంత తేలిగ్గా ఉంటుంది కదా చాలా తక్కువ ధరకు వస్తుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆ ఇండస్ట్రీ చాలా పెద్దది దీంతో అన్ని రంగాల్లోనూ దీని వాడకము అనేది పెరిగిపోయింది అలాగే ప్రకృతిని కాపాడచ్చు చెట్లను నరకడాన్ని తగ్గించవచ్చు ఎందుకంటే చాలా వస్తువుల్ని ఇంట్లో వాడే వస్తువులకి ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది కాబట్టి మన భూమిలో ఉండే ఖనిజాలు సేవ్ అవుతాయి చెట్లను నరకడం తగ్గిపోయి పోతుంది జంతువుల్ని ఏనుగుల్ని కాపాడచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ప్లాస్టిక్ అనేది సరైన ప్రత్యామ్నాయము అనుకొని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక రకంగా ప్లాస్టిక్ వస్తే ఇప్పుడు అదే ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసేదిలాగా తయారైంది నేను ఇక్కడ ప్రతి పేరు చెప్పాల్సిన పని లేదు మనం ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాము అని చెప్పి నేను నా చుట్టూ చూసినా మీరు ఎక్కడున్నారో అక్కడ మీ చుట్టూ చూసినా కూడా మీకు ప్లాస్టిక్ ఖచ్చితంగా కనిపిస్తుంది అలా ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయింది అయితే ఎప్పుడైతే మార్కెట్లోకి చాలా తక్కువ మందంగా ప్లాస్టిక్ వచ్చిందో చాలా ఎక్కువగా అంటే మనం కూరగాయల కోసం వాడే కవర్లు కావచ్చు ఫుడ్ ప్యాక్ చేసే కవర్లు కావచ్చు ప్లాస్టిక్ గ్లాసులు బాటిల్స్ కప్స్ ఇలాంటివి ఎప్పుడైతే బాగా పెరిగిపోయాయో అప్పటి నుంచి ప్లాస్టిక్ కాలుష్యం అనేది పెరిగిపోయింది అత్యంత ఎత్తైన హిమాలయాల్లో ఎవరెస్ట్ పర్వతం దగ్గరికి వెళ్ళి చూసినా ప్లాస్టిక్ ఉంటుంది అరేబియా మహాసముద్రంలో చాలా లోతులోకి వెళ్ళి చూసినా కూడా ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ కనిపిస్తాయి మన నదులు కాల్వలు అన్ని ప్లాస్టిక్ మయం ఈ ప్లాస్టిక్ లేని చోటే ఇప్పుడు భూమి మీద లేదు అనేలాగా మొత్తం ప్లాస్టిక్ మయం ఇప్పుడు ప్రపంచంలో ఒక ఏడాదికి నలభై మూడు కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు తయారవుతున్నాయి రెండు వేల అరవై నాటికి ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇంతకు ట్రిపుల్ అవుతుంది అనేది ఒక అంచనా కానీ ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ లో తొమ్మిది శాతం మాత్రమే మళ్ళీ రీసైకిల్ చేయగలుగుతున్నాం మిగతాదంతా కూడా భూమిని నీళ్ళని మన ఆహారాన్ని కలుషితం చేసేస్తుంది అన్ని దేశాలకు కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ప్రధానమైన శత్రువు ప్రపంచంలో యాభై రెండు శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు పన్నెండు దేశాల నుంచి తయారవుతున్నాయి యాభై రెండు శాతం జస్ట్ పన్నెండు దేశాలు పంచుకుంటున్నాయి అంత పెద్ద వాటా అందులో మన దేశం కూడా ఉంది ఇండియాతో పాటు చైనా బ్రెజిల్ ఇండోనేషియా థాయ్లాండ్ రష్యా మెక్సికో అమెరికా సౌదీ అరేబియా కాంగో ఇరాన్ కజికిస్తాన్ ఈ దేశాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తున్నాయి వాడుతున్నాయి అలాగే వ్యర్థాలను కూడా తయారు చేస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల నలభై నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ మూడు రెట్లు పెరిగిపోతుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి నూట నలభై కోట్ల జనాభా దాటిన మన దేశంలో ప్రతిరోజు సగటున ఇరవై ఆరు వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఈ ప్లాస్టిక్ కుప్పలు దాదాపు ఇరవై ఆరు వేల చిన్న కార్లతో సమానం ఆ స్థాయిలో మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడుతున్నాం మనం వాడుతున్న మొత్తం ప్లాస్టిక్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాభై శాతం దాకా ఉంటుంది మన దేశంలో ఒక్కో వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎంత ప్లాస్టిక్ వాడుతున్నారో తెలుసా పదహైదు కేజీల కంటే ఎక్కువ మన పర్క్యాపిటా ప్లాస్టిక్ వినియోగం నైన్టీన్ నైన్టీలో జస్ట్ వన్ కేజీ మాత్రమే ఉండేది అదే టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి ఫిఫ్టీన్ కేజెస్ కది పెరిగింది చాలా చౌకగా లభిస్తుంది మన్నికు ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకానికి విపరీతంగా అలవాటు పడిపోయాం ఇది చాలా పెద్ద సమస్య మరి దీనికి పరిష్కారం ఏంటి ప్లాస్టిక్ వాడకం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తున్నప్పుడు దాన్ని తగ్గించడమే కదా పరిష్కారం కానీ తగ్గించడం అంత ఈజీనా అస్సలు కాదు ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఐదు వందల ఏళ్లు పడుతుంది అనేది అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నాము అయితే ఇంత ఎక్కువ టైం పట్టకుండా తేలిగ్గా భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ తయారు చేయడం మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి ప్లాస్టిక్ డీకంపోజర్ల మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులో లేవు ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ మీద యుద్ధాలు ప్రకటిస్తున్నాయి కానీ విజయం మాత్రం ప్లాస్టిక్ దే అవుతోంది ప్రతిసారి రెండు వేల ఇరవై రెండు కెన్యా రాజధాని నైరోబిలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ జరిగింది భారతదేశంతో పాటు నూట ఐదు దేశాలు ఆ అసెంబ్లీలో పాల్గొన్నాయి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడతాము అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా తీర్మానం చేసుకున్నారు అప్పుడు కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యమవుతోందా మన దేశాన్నే తీసుకుంటే మన దేశంలో గంగా నదిని శుభ్రం చేయాలి అని చెప్పి ఒక ఎజెండాగా ఎలక్షన్ ఎజెండాగా కూడా తీసుకున్నారు కానీ గంగానది శుభ్రం చేయగలిగారా స్వచ్ఛ గంగాగా మార్చారా ఇప్పటిదాకా అంటే అస్సలు లేదు పదేళ్ల కింద ఎంత కాలుష్యం ఉందో చూస్తే ఇప్పుడు ఎంత కాలుష్యం ఉందో చూస్తే కాలుష్యం పెరిగిపోయి ఉంటుందే కానీ గంగా నది శుభ్రమైంది మాత్రము అస్సలు లేదు కొన్ని దేశాల్లో ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చాయి అంటే ఒక ఒక వాటర్ బాడీలోకో ఆ బోట్ వెళ్తుంది మొత్తం ప్లాస్టిక్ నంతా కలెక్ట్ చేసుకొని వచ్చేస్తుంది అదొక ఈజీ మార్గం నదుల్ని శుభ్రం చేయడానికి మన దేశానికి అలాంటి ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసే శుభ్రం చేసే బోట్స్ అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది ప్లాస్టిక్ కవర్స్ అందుబాటులో లేకపోతే ఎవరు వాడరు కానీ ప్లాస్టిక్ వ్యాపారం కూడా చాలా పెద్ద మాఫియా అందుకే చాలాసార్లు ప్రభుత్వము ఈ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని ఎప్పటికప్పుడు నిషేధం వి విధిస్తున్నాయి కొన్నిసార్లు స్థానిక సంస్థల లెవెల్లో కూడా ప్లాస్టిక్ మీద నిషేధం పెడుతున్నారు కానీ ఆ నిషేధము అనేది అమలవ్వట్లేదు ప్రభుత్వాలు ఎక్కువగా ఈ క్లాత్ బ్యాగ్స్ని పంచిపెట్టడము లేదా ప్రచారం చేయడము పేపర్ బ్యాగ్స్ తయారు చేయించడము చిన్న చిన్న వ్యాపారులకు ఫ్రీగా ఇవ్వడము ఈ అవేర్నెస్ చాలా ఎక్కువగా కలిగేలాగా చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా వాటర్ లేకపోతే ఈజీగా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ కొనేసుకుంటాం కదా స్వీడన్ నార్వే లాంటి దేశాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఫ్రీగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో పెట్టారు దానివల్ల ప్లాస్టిక్ బాటిల్స్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం పాలసీ మేకర్స్ ఉద్దేశం అట్లాంటి పాలసీ డెసిషన్స్ని తీసుకున్నారు మన దగ్గర మనకి చాలా వాటర్ అందుబాటులో ఉంటుంది కానీ మనం నీళ్ళను కొనుక్కోవాల్సిన పరిస్థితి వాటర్ బిజినెస్సే వేల కోట్ల రూపాయల్లో మన దేశంలో జరుగుతోంది సో ప్రభుత్వం తలుచుకుంటే ఉచితంగా ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వలేందా ఎక్కడికక్కడ స్వచ్ఛ వాటర్ని ఫ్రీగా ఇవ్వలేందా అలాంటిది పెట్టడం కూడా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బిజినెస్ని తగ్గించడం ముందుగా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడ చూసినా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న వాటర్స్ తాగుతూ ఉంటారు ఆ వాటర్ బాటిల్స్ చాలా చిన్న చిన్న బాటిల్స్ కూడా చాలా విచలవిడిగా వాడేస్తూ ఉంటారు ఇదంతా స్టడీ చేసిన తర్వాత ప్లాస్టిక్ నియంత్రణ కోసమే ఒక మినిస్ట్రీ అవసరం అవుతుందేమో ఇష్యూలు ఇష్యూలన్నీ డీల్ చేయడానికి మనకు ఇప్పటికే ఉన్నా కూడా ఆ పర్యావరణ శాఖ అనేది అంతగా పనిచేయట్లేదు కేవలం ప్లాస్టిక్ మీద కాన్సన్ట్రేటెడ్గా పనిచేసే ఒక శాఖ అవసరము అనిపించింది ప్లాస్టిక్ నియంత్రణకు చాలా కఠినమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నాకు అనిపిస్తుంది అలాగే వ్యక్తులుగా మన పరిధిలో మనం ఏం చేయొచ్చు ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించవచ్చో కూడా ఖచ్చితంగా ఆలోచించాలి బయటికి వెళ్తే క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి కూరగాయల వ్యాపారి ఒకవేళ కవర్లో వేసి కూరగాయలు ఇచ్చినా కూడా స్వచ్ఛందంగా తీసుకోవడం మానేసి మనం తీసుకెళ్లిన బ్యాగ్లో వేయించుకోవాలి అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా అలాంటివి తగ్గించుకోవాలి అలాగే మైక్రోవేవ్ ఓవెన్లో మనం ప్లాస్టిక్ బౌల్స్ ఈజీగా పెట్టేస్తూ ఉంటాము అట్లా చేయకుండా గాజు పాత్రలు పెట్టుకోవచ్చు గాజు బౌల్స్ పెట్టుకొని వేడి చేసుకోవచ్చు అండ్ త్రో వాటర్ బాటిల్స్ కొనకుండా ఇంటి నుంచి బాటిల్ తీసుకెళ్ళాలి అది ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు ఇంటి నుంచి తీసుకెళ్లే బాటిల్ అయితే సింగిల్ యూజ్ది కాదు కదా చాలా రోజులు చాలా కాలం పాటు వాడతాం కాబట్టి అట్లీస్ట్ కొంచెం బెటర్ అది సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ప్లాస్టిక్కి విపరీతంగా అలవాటు పడ్డాం కాబట్టి చిన్న చిన్నవి అయినా సరే వాటిని చాలాసార్లు చేయడం కష్టంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా పాటించాల్సిందే ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాల్సిందే అనే ఒక స్పృహ ఆ ట్రిగరి పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మెల్లమెల్లగా మనం కూడా అలవాటు అవుతాం